ఆత్మగౌరవానికి క్యారాఫ్ అడ్రస్గా ఉంటారు, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం తానే అంటారు ముద్రగడ పద్మనాభం. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఉపమా కథ వైరల్ అవుతోంది. ఎవరైతే జనసేన నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంటికెళ్ళి చర్చించి వచ్చారో వాళ్ళందరికీ ఉపమా పెట్టి అల్పాహార విందు ఏర్పాటు చేసి టీలు కాఫీలు ఇచ్చి మంచి చెడు మాట్లాడి రాజకీయాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి, రేపొద్దున్న ముఖ్యమంత్రి పదవి షేరింగ్కి సంబంధించి మాట్లాడినప్పుడు దీటైన సమాధానం ఇచ్చారు, ప్రతిదానికి క్లారిటీ ఇచ్చారు జన సైనికులు అనేది జనసేన తరపు వాళ్ళు చెబుతున్నమాట. కానీ ముద్రగడ పద్మనాభం గారికి మాత్రం ఆ విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదంట. కాపులు ఆత్మగౌరవాన్నో లేదంటే తన ఆత్మగౌరవాన్నో తాకట్టు పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పళ్ళకి మోయడానికి తాను సిద్ధంగా లేను. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. అలా కాదు, జనసేన కోసమో లేదంటే తన సామాజిక వర్గం కోసమో కాపులకు రాజ్యాధికారం దక్కడం కోసమో పనిచేయడానికైతే తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను, ఈ మెసేజ్ అయితే పంపించండి అంటూ వాళ్ళకి చెప్పి పంపించారంట. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందుకే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఇంటికెళ్ళి పార్టీలోకి ఆహ్వానించాలా వద్దా, ఒకవేళ నిజంగా అదే గనక మొదలు పెడితే ఆయనకు డిమాండ్లు ఉంటాయి, ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఏదో ఒక కార్యకర్తలాగా ఎక్కడో దూరంగా ఉండి పనిచేయాలంటే ఆయనకి ఆయన వల్ల కాదు, ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు, సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి సీట్ల లెక్క విషయంలో, పొత్తుల విషయంలో, పదవి షేరింగ్ విషయంలో, తనకి ఉన్న ఓట్ బ్యాంక్ విషయంలో రేపొద్దున్న జనసేన అధికారంలోకి వస్తుందా లేదా అనే దాన్ని ప్రతి దాని మీద ఒక అంచనా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఆయన కీలకమవుతారు. అలాగా ఒక కీలక నాయకుడిగా చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటారా? లేదు, ఎప్పుడు పవన్ జనసేన అంటే 1 నుంచి 10 వరకు పవన్ కళ్యాణే, తర్వాత ఎవరైనా అనే లెక్క గనక చెప్తే తాను తీసుకునే నిర్ణయానికి తలాడించడానికి సిద్ధంగానే ఉంటేనే పార్టీలో చేరండి అంటే కనుక, అందుకైతే తాను సిద్ధంగా లేరు అని చెప్పి తేల్చి చెప్పేశారంట ముద్రగడ. ఇప్పుడు ఇదే ఈ ఉపమా కథ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరి ఇది ఎంతవరకు వాస్తవమో, ఇదే గనక నిజమైతే ముద్రగడ చేరిక అనేది కష్టమేనా జనసేనలో చూడాలి.